వెల్కమ్ టు ప్రశ్న ప్రజల్లో ఒక అయోమయం రాజధానికి సంబంధించి మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుందా లేదంటే భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు అమరావతిలోనే ఖచ్చితంగా రాజధాని ఉంటుందా ఈ అనుమానాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దానికి తోడు అన్ని పార్టీలు కూడా ఏకం కావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో రాజధాని తరలింపు జరగదు అంటూ ప్రగల్భాలు పలకడం ఓవరాల్ ఇది అంశం మీద మనతో మాట్లాడడానికి వినుకొండ జోబ్ గారు ఉన్నారు విజయవాడ నుంచి వైసీపీ సీనియర్ నాయకులు నమస్తే సార్ జోబ్గారు నమస్తే సార్ నమస్తే ప్రజల్లో ఈ అయోమయం ఒక గందరగోళం రాజధానికి సంబంధించి మీ పార్టీ అయితే బల్లగుద్ది మరీ చెప్తోంది మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే నిర్ణయం తీసుకుంటున్నారు కానీ తాజాగా చూస్తే అసలు అది సాధ్యం కాదు ఎలాగ అమరావతి నుంచి రాజధాని తరలించేస్తారు ఎలాగ పరిపాలన రాజ రాజధాని విశాఖలో పెడతారు అనేది ప్రశ్నిస్తున్న ప్రశ్న సాధ్యమయ్యే పనేనా ఇది పూర్తిగా సాధ్యం అవుద్దండి ఎందుకు సాధ్యం మనకు ఉదాహరణ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ప్రతి తాట దెబ్బలు పడతా వచ్చినాయి మనం ముందు తమిళనాడులో ఉన్నాం తమిళనాడు నుండి వేరు చేసి కర్నూలు తీసుకెళ్లారు కర్నూలు నుండి మళ్ళీ కొంత తెలంగాణ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో సెట్ చేశారు సెట్ చేసినప్పుడు సరే అప్పుడు కేంద్రంలో వాళ్ళ ఇష్టాను కాంగ్రెస్ గవర్నమెంటు రెండోది ఇక్కడ ప్రశ్నించే వేరే పార్టీ లేదు కాబట్టి మళ్ళీ హైదరాబాద్లో సెట్ చేశారు మనం యాభై అరవై సంవత్సరాలు హైదరాబాదులో మన సర్వాన్ని తీసుకెళ్ళి ఇరవై మూడు జిల్లాల్లో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టి హైదరాబాదులో హైదరాబాదును మనం డెవలప్ చేశాం తీరా వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు మాకు సపరేటు స్టేట్ కావాలని డెబ్బై ఒకటిలో బ్రహ్మాండమైన ఉద్యమం చేశారు ఆ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ పూర్తిగా అనిచేసింది ఎందుకు అనిచేసిందంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విడదీయడానికి వీలు లేదని ఆ రోజు ఆమె పార్లమెంట్లో చట్టం కూడా తీసుకొచ్చిందండి కానీ ఆ చట్టాన్ని మార్చుకుండే హక్కు మనకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు ఇప్పుడు వచ్చిన కాంగ్రె మన రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్లకు కొంత తలొగ్గింది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎట్టి పరిస్థితులో రాష్ట్రం విడిపోదు అన్న దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు రెండు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి సీఎం అయినప్పుడు కూడా ఇదే చెప్పాడు ఎవరైతే మీకు రాజధాని విషయంలో మీరు సపరేట్గా టీఆర్ఎస్ పోటీ చేసిన వాళ్లకు కేవలం పది సీట్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని ఉద్యమము నీరు గారిపోయింది అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో దాన్ని మిగతా ఉన్న నాయకులు దాన్ని సరిగ్గా తీసుకోక మళ్ళా అక్కడ టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు తెలంగాణ నాయకులు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కలిసి ఒక ఉద్యమం చేసి మళ్ళా దాన్ని లైన్లోకి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నప్పుడు మనకు ముఖ్యమంత్రి అంత స్టాండర్డ్ అయిన మనిషి కాకపోవడం ఒకటి ఆయనకు రాజకీయ సపోర్టు లేకపోవడం ఒకటి కేంద్రం ఏది చెబితే అదే వినాల్సి వచ్చిన పరిస్థితి ఉండింది ఆ నేపథ్యంలో మళ్ళా వీళ్ళు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఇదిగో నేను బాలేస్తా అదిగో బాలేస్తా ఆఖరి బాలేస్తా అని చెప్పి పూర్తిగా అటర్ ప్లాప్ చేశాడు మనమల రెండు వేల పద్నాలుగు జూన్లో పూర్తిగా విడగొట్టేశారు విడగొట్టిన తర్వాత పది సంవత్సరాలు మనకు హైదరాబాదు రాజధాని ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన టైం ఇచ్చారు ఇది చాలా గొప్ప సంగతి విడదీస్తే విడదీశారు ఏ రోజైనా రోజు పాటాడుకుండే అన్నదమ్ముళ్ళు ఏ రోజైనా ఒక రోజు విడిపోక తప్పదు కాకపోతే విడదీసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను వాళ్ళు పెట్టారు పెట్టినప్పుడు మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు నాకు రెండు నాలుకలు ఉన్నాయని తెలంగాణలో ఒక మాట వచ్చి ఒక మాట మాట్లాడి ఆ ఉద్యమం విషయంలో అసలు ఆయన జోక్యం చేసుకోలేదు పూర్తిగా క్వారంటైన్లోకి వెళ్ళిపోయాడు ఆయన బయటికి రాలే ఆ నాలుగు నెలలు సైలెంట్ అయి కూర్చొని వాళ్ళు విడగొట్టి కాగితాలు పనిచేసిన తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏం చెయ్యని పరిస్థితిలో పార్లమెంటు తలుపులు మూసేసి రాత్రి పది పన్నెండు గంటల మధ్యలో చట్టాన్ని పాస్ చేశారు ఆ పాస్ అయిన చట్టాన్ని వాళ్ళు విడుదల చేశారు దీనికి ఈరోజు కొమ్ముగాసిన బీజేపీ బీజేపీ మెయిన్ కారణం కాంగ్రెస్ పెట్టింది వాస్తవమే ఎందుకంటే ఇలా ఒత్తిడి తట్టుకోలేక కాంగ్రెస్ పెట్టింది కానీ బీజేపీ దానికి పూర్తిగా సపోర్ట్ పలికి దాన్ని రెచ్చగొట్టడానికి ఆ కారణం అవడానికి బీజేపీ మెయిన్ కారణం రెండోది సరే విడిపోయాం మనకు పది సంవత్సరాలు టైం ఇచ్చారు ఆ పది సంవత్సరాలు మనం సద్వినియోగం చేసుకోకుండా నువ్వు అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్తో గొడవపడి ఎందుకు గొడవపడ్డాడో ప్రజలందరికీ తెలుసు ఒక ఎమ్మెల్సీ నీకు అవసరం లేని కాడ నీ ఎమ్మెల్యేలందరూ ఆయన కొనుక్కున్నాడు ఒక ఎమ్మెల్సీని కొనుక్కొని నువ్వు ఏం సాధిస్తావు రాజ్యసభ సీటు కోసమని నువ్వు చేసిన ఒక దొంగ ఒక దుష్ప్రచారం ఒక రకమైన కేడీ నెంబర్ వన్ పనిచేసి నువ్వు అక్కడ దొరికిపోయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ చెప్పాడు నువ్వు హైదరాబాద్లో ఉంటావా ఆంధ్రాకు పారిపోతావా నాకు రెండే రెండు కావాలని అడిగినప్పుడు రాత్రి రాత్రి హైదరాబాద్ నుండి పారి వచ్చేశాడు వచ్చేసి ఇక్కడే ఏం చెప్తున్నాడు జనాలకు మన వల్ల కట్టుబట్టలతో తరిమేశాడు మనకి ఏమి లేకుండా చేశాడు ఇల్లు లేదు వాకిల్ లేదు అన్నప్పుడు నీకు తెలియదా నువ్వు అంతకుముందు పద్ తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పనిచేశావు రాష్ట్రానికి అప్పుడు నీకు తెలియదా హైదరాబాద్లో విజయవాడలో లేకపోతే ఆంధ్రలో ఇప్పుడు విడదీసిన తొమ్మిది జిల్లాలకు ఏముందని మీకు తెలియదా నువ్వు మొత్తం హైదరాబాదును డెవలప్ చేసి ఆంధ్రాలో విజయవాడని కానీ గుంటూరును కానీ తిరుపతిని కానీ లేకపోతే వైజాగ్ని కానీ ఏ రోజైనా పట్టించుకున్నావు నువ్వు పట్టించుకోలేదు ఎప్పుడైతే వాళ్ళు నిన్ను నోటుకు ఓటు కేసులో దొరికి నిన్ను తరిమేశారో అప్పుడు నీకు మెలుకు వచ్చింది ఓహో నేను చేసింది తప్పేనని అప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవట్లా ఎందుకు ఒప్పుకోవంటే నీకు సంపద ముఖ్యం సైబరాబాదు నేనే కట్టాను అంటున్నావు సైబరాబాదు చుట్టూ ఉన్న వేల ఎకరాలు కొని వాటిని రియల్ ఎస్టేట్కి అమ్ముకొని నువ్వు కోట్లు గడించావు అందరికి ప్రతి ఒక్కడికి తెలుసు సైరాబాదు సైదరాబాదు నువ్వు కట్టడం ఇప్పుడు అమరావతి కట్టడం ఎంతో అది కూడా అంత నగ్న సత్యం వచ్చావు రెండు రోజులు మూడు రోజుల్లో బస్సులు ఉన్నానన్నావు నీకు అక్కడ నాలుగు కోట్ల మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చి నీకు అక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చారు ఒక హోటల్లో ఉండి నువ్వు పనిచేశావు విజయవాడ వచ్చి అదే పని చేశావు వచ్చి ఇక్కడ రైతులకు ఏం చెప్పావు నేను రాజధాని కట్టుకోవడానికి మనకు భూములు లేవు అని అంటే సరే కేంద్రం అడిగావు ఏం చేయమంటావు కేంద్రం ఏమంది నేను ఒక కమిటీని వేస్తున్నాను శ్రీకృష్ణ కమిటీని ఈ కమిటీ అధ్యయనం చేసి నువ్వు రాజధాని కట్టుకోవడానికి ఎక్కడనే వాళ్ళు ఫిక్స్ చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ మాకు వచ్చిన తర్వాత నిన్ను డిసైడ్ చేసుకో అప్పటి వరకు నువ్వు అక్కడే పా ఉండి పాలించుకోమని చెప్తే అట్లా కుదరదని శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు అన్ని పదమూడు జిల్లాలు తిరిగి అధ్యయనం చేస్తుంటే నువ్వు మధ్యలో నాకు అక్కడ ఇక్కడ అని చెప్పి నీ అనువాయులతో గుంటూరు జిల్లాలో మొత్తం భూములు కొనిచ్చేసి తుళ్ళూరు ఏరియానే నువ్వు ఎందుకు ఎంచుకున్నావు అసలు రాజధానికి అమరావతికి ఏమైనా సంబంధం ఉందా అమరావతి ఎక్కడ ఉంది విజయవాడ కానీ గుంటూరు కానీ నలభై కిలోమీటర్ లోనకి వెళ్ళాలా పశ్చిమ భాగానికి పూర్తిగా అది లోతట్టు ప్రాంతం ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు లేదు కట్టుకుందామంటే నూజువీడు ఉంది గుంటూరుకు అవకల పక్క కూడా కట్టుకోమని నిపుణులు కూడా చెప్పారు గుంటూరు అంటే దగ్గర దగ్గర ఒంగోలు ఏరియా కానీ ఇటు దొనకొండ ఏరియా కానీ బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే నువ్వు దాన్ని పట్టించుకోలేదు ఈరోజు అఖిలపక్షం పక్షం అంటున్నావు నువ్వు చేసిన ఐదు సంవత్సరాలలో ఏ రోజన్నా అఖిలపక్షాన్ని పిలిచి నేను మాట్లాడతానని ఏ రోజన్నా చెప్పావా రాజధాని డిసైడ్ చేసినప్పుడు ఎవరిని అడగాలి ఇవాళ నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నావు కమ్యూనిస్టుల దగ్గరికి బీజేపీ వాళ్ళ దగ్గరికి అయ్యా నన్ను కాపాడండి నా ల్యాండ్ పోద్ది నేను కొనుక్కున్న నాలుగు వేల డెబ్భై ఎకరాలు వాల్యూ పడిపోద్ది అని నువ్వు ఈరోజు తిరుగుతున్నావు కానీ ఆ రోజు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు నువ్వు ఈ కమ్యూనిస్టులకు సిపిఐళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా ప్రతిదానికి పేదోడికి ఇల్లు కావాల పేదోడికి ఇల్లు కావాలని తిరిగే వాళ్లకు రాజధానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నావు ఎందుకయ్యా మీకు ఇన్ని వేల ఎకరాలు రాజధానికి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చని చెప్పాలిగా చెప్పాలగా ఆ మాట చెప్పలే బీజేపీలో కూడా చెప్పలే ఎందుకంటే బీజేపీ మీరిద్దరు కలిసి సంసారం చేశారు వాళ్ళు అక్కడ కలిసా మీరేమో కేంద్రంలో కలిశారు వాళ్ళు ఇక్కడ స్టేట్లో మీరు కలుపుకున్నారు మీ ఇద్దరు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలను మోసం చేసి మీరు రాజధాని ప్లాన్ చేశారు అప్పటికి కూడా రైతులు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడ ఇష్టపడకపోతే చెరుకు తోటలు అరటి తోటలు ఇవన్నీ తగలబెట్టి వాళ్ళు పొలాల దగ్గర వేసుకున్న గుడిసెలు తగలబెట్టి వాళ్ళని బెదిరించారు రెండోది ఏంటంటే ఎందుకు బెదిరిచ్చారు మనం రాజధానికి ఖచ్చితంగా గవర్నమెంట్ తీసేసుకుంటుంది లేకపోతే ఆ గుడిసెలు తగలేసినట్టు మమ్మల్ని ఎక్కడ తగలేస్తారో మా వారే పిల్లలకు ఇబ్బంది కలుగుద్దని కొంతవరకు మెత్తబడ్డారు అందులో కూడా కేవలం పది పదిహేను వేల ఎకరాల రైతులు మాత్రమే మెత్తబడ్డారు అందులో ఆయన సామాజిక వర్గం వాళ్ళే మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏ రాదో బ్రిటిష్ కాలంలో నైన్టీన్ ఫార్టీ త్రీలో మన ఉమ్మడి మడ్రాసులో ఉన్నప్పుడు ఇచ్చిన పొలాలను కూడా మీరు అవలీలగా ఈ ల్యాండ్ పుల్లింగ్ తీసుకొచ్చేసి మీరు రాజధాని ప్లాన్ చేశారు కానీ ఆ రాజధాని ప్లాన్ చేసిన భూములు భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులు ఇప్పుడు ఎందుకు మరి రెండు 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 వందల రోజులుగా ధర్నాలు చేస్తున్నారు రెండు వందల రోజులుగా దీక్షలు చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేసే వాళ్ళందరూ యాక్చువల్ రైతులైతే కాదండి ఎందుకు కాదంటే భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులంటే ఆ రోజు వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీకు సింగపూర్ చూపిస్తాను మలే మలేషియా చూపిస్తానని ఫ్లైట్లో ఎక్కించుకెళ్ళి అక్కడ రాజధానాన్ని తీసుకెళ్ళి తిప్పుకొచ్చాడు ఏమి అక్కడ చూపించింది ఏం లేదు హోటల్లో తినడము అక్కడ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాములు చూడడము వాపసు తీసుకొచ్చేసి ఏమయ్యా చూసావా సింగపూర్ అంటే చూశాను ఇప్పుడు మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని పక్కలే చూపిస్తారు కేంద్రము ముందు జోక్యం చేసుకోదని కేంద్రమే చెప్పింది రాజధాని విషయంలో మాకు ఈరోజు కూడా కాటి మీరు ఎక్కడ పెట్టుకున్నా మేము ఇచ్చే సపోర్ట్ ఇస్తామని ఎస్ అయితే దానికి ఇప్పుడున్న టీడీపీ నుండి వెళ్ళిన ఎంపీలు వాళ్ళను ప్రెసర్ పెట్టి మీరు వెళ్ళి మోడీ గారిని కాళ్ళు పట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీరు ఎట్ట పరిస్థితుల్లో రాజధాని కదలకుండావా ఉండమని ఒప్పించమని ఆడుకుంటున్నారు అయితే దీంట్లో కేంద్రంలో ఉన్న కొందరు మాత్రమే వాళ్ళ ధోరణిని ఎవడు నమ్మడు ప్రధానమంత్రి నమ్మడు అమిత్ షా గారు నమ్మరు ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ప్రధానమంత్రి మీద అమిత్ షా మీద ఏం చేశారో ప్రజలందరూ చూశారు వాళ్ళు ఎన్ని మొత్తుకొని మా చంద్రబాబు నాయుడు మారిపోయాడండి లేకపోతే మారువేషం వేసుకున్నాడండి అని చెప్పిన చంద్రబాబును కేంద్రం నమ్మదు నమ్మదు రెండోది వాళ్ళే చెప్పారు రాజధాని విషయంలో మేము జోక్యం చేసుకోము మీకు ఎక్కడ సౌలభ్యం ఉంటే అక్కడ మీరు పెట్టుకోమని జీవెల్ నరసింహారావు గారే క్లియర్గా చెప్పాడు వాళ్ళు ఒరిజినల్ అనే బీజేపీ వాళ్ళు వీళ్ళు డూప్లికేటు టీడీపీ డూప్లికేట్ బీజేపీ వీళ్ళను నమ్మి కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట చెప్పదు కాకపోతే ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కానీ లేకపోతే పురంధేశ్వరి కానీ మొన్న ఎలక్షన్లు ఏం చేశారండి వాళ్ళు ఎలక్షన్ పండు పంపిస్తే వీళ్ళిద్దరు కలిసి పంచుకున్నారు ఇది కన్నా లక్ష్మీనారాయణ పురంధేశ్వరి ఇప్పుడుకైనా వాళ్ళు గట్టిగా మాట్లాడకపోతే వీళ్ళ గుట్టు బయటకు వస్తుంది రాజధాని విషయంలో మా పార్టీకి ఉన్న క్లారిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం ఖచ్చితంగా మూడు ప్లేసులలో రాజధాని ఉంటుంది మాకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం పెట్టదు కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే అప్పుడు మట్టి తెచ్చిచ్చారు నీళ్ళు తెచ్చిచ్చారు ఖచ్చితంగా అమరావతిని పూర్తిగా నిర్మించే బాధ్యత మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది అని చెప్పి భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది ఈ విషయంలో అని చెప్పి సుజనా చౌదరి గారు తాజాగా మాట్లాడిన మాట మీకు నీళ్లు యమునా నది నీళ్ళు యమునా నది మట్టి ఇచ్చారని పార్లమెంటు మట్టి ఇచ్చారని మీరు అన్నారు ఎలక్షన్కు ముందు ఏం మాట్లాడారండి మీరు మట్టి నీళ్ళు మా ముఖాన కొట్టి వెళ్ళాడు మోడీ గారని మీరు మాట్లాడారా లేదా మరి ఆ మట్టి నీళ్ళు రాజధాని కట్టేంత వరకు అక్కడ ఒక ఇదే దీపం పెట్టారు ఆ దీపం కంటిన్యూ రాత్రి రాజధాని పూర్తయ్యేంత వరకు ఎలుగుతూ ఉంటుంది అన్నది ఆ ఎలుగు ఎక్కడికి పోయిందండి ఎలక్షన్కు ముందు మీరు ఇప్పుడు మీ వేషమంతా ఏంటంటే మేము కొన్న భూములకు రేట్లు పోతాయి ఇప్పుడు మీరు కాదు ఇప్పుడు ఫారిన్లో కూడా కొందరు ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళందరినీ పిలిపించేసి మీరు కొన్నారు వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ ద్వారాగా మీరు చుట్టుపక్కల గుంటూరుకు విజయవాడకు చుట్టుపక్కల భూములన్నీ మీరు కొనేసారు ఇప్పుడు సుజనా చౌదరికి ఆరు వందల యాభై ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది పరిటాల ఏరియాలో అదే రాజధాని ఏరియాలో ఈ భూములు కొనుక్కున్న వాళ్ళందరూ ఈరోజు సైలెంట్ అయి మందరకుండా ఎందుకు కూర్చున్నారు పత్తిపాటి పుల్లారావు ఎందుకు బయటికి రావట్లేదు నారాయణ ఎందుకు బయటికి రావట్లేదు వీళ్ళందరూ వందలల్లో వేలల్లో పొలాలు కొనుక్కొని వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ దాచిపెట్టుకొని సైలెంట్ కూర్చున్నారు ఎందుకు ఈయన నెక్కేస్తున్నారు నువ్వేదో ఒకటి చెయ్యి లేకపోతే మేము జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఈయన ఎన్ని చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా జనాలు నమ్మరు ఎందుకంటే మీరు చేసిన మోసము పదిహేను సార్లును విదేశాలకు వెళ్ళొచ్చి ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళావు కానీ పదిహేను సార్లు రాజధాని గ్రాఫిక్స్ తెచ్చి మీ రాజధానిలో జనాలకు చూపించారు మీడియా జనాలకు ఎవరికి చూపలే ఆ మీడియా పెట్టి చూపించారు మీడియా ముందు ఆ గ్రాఫిక్స్ని చూసి ఎలా నమ్ముతారండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం మీ రాజధాని కట్టే ఏరియా ఎక్కడుంది ఈరోజుకి ఏ ప్రజలకు తెలియదు విజయవాడలో బస్ కనెక్టివిటీ లేదు రైలు కనెక్టివిటీ లేదు ఈవెన్ వెళ్ళడానికి ఆటో కూడా వెళ్ళదు మీరు ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో మీరు ఉన్న ఇంటికి డబుల్ రోడ్డు లేదు నువ్వు రాజధానికి ఏమేస్తావు నీ ఇంటికి వెళ్ళడానికి డబుల్ రోడ్డు లేదు ఒక బండి వస్తే ఒక బండి ఆగిపోవాలి ఒకవేళ మీరు సెక్రటరేట్ ఎక్కో ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తే ఆ రోడ్ అంత బ్లాక్ అయిపోద్ది జనాలను ఆ రో కట్టముట్టిన వాళ్ళందరినీ కూలగొట్టి నువ్వు మాత్రం నిలబడ్డావు మరి నీ నీ ఇంటికన్నా డబుల్ రోడ్ వేసుకున్నావా నువ్వు అటు రాజధానికి ఏం రోడ్లు వేస్తావు మీ లోపాయికారితనంతో దోచుకోవడానికి విదేశాలకు ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళావు బస్తాలు బస్తాలు డబ్బు తీసుకొని అరబ్ కంట్రీలలో పెట్టి నేను పెట్టుబడి తీసుకొస్తున్నాను రాజధానిలో అది వస్తుంది ఈ కంపెనీ వస్తుందని జనాలకు మోసం చేసి చెప్పావు కానీ నువ్వు రాజధాని కట్టే ఆలోచన మీకైతే లేదు ఇంకా ఒక ఐదు సంవత్సరాలు కాదు జవాబు గారు ఇక్కడ సిఆర్డిఏ రద్దుకు సంబంధించి మీరు పాస్ చేసిన బిల్ ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్లోనే ఉంది మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కూడా ఇంకా పార్లమెంట్ దగ్గర అక్కడ ఇంకా చర్చకు కూడా రాలేదు ఇప్పుడు కేంద్రం ఖచ్చితంగా అడ్డుకోవాలంటే ఒక అస్త్రం రెడీగా ఉందా ఒకవేళ కేంద్రం అడ్డుకోవడం అనేది జరిగితే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఆగిపోద్దా సిఆర్డిఏ బిల్లు సిఆర్డిఏ చట్టం పెట్టింది మీరే కదా మీరు ఆ రోజు పార్లమెంటుకి పంపించి దాన్ని పాస్ చేసుకున్నారా ఈ రోజు మేము రద్దంటే మీరు పార్లమెంటుకో లేకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో మేము వెళ్తామంటున్నారు మీకు సిఆర్డీఐ పెట్టే అధికారం ఎవరిచ్చారు రోజు ఏమన్నా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళావా లేకపోతే వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాల స్థితిగతులు మీరు తెలుసుకొని చెప్పగలిగారా అది చేయలే మీరు ఎంతప్పటికీ మీ సొంతంగా సిఆర్డిఏ నిర్ణయి నిర్ణయించుకొని ముందు ఆరు వందల కిలోమీటర్లు అన్నారు తర్వాత ఏడు వందల యాభై అన్నారు ఇప్పుడు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఎక్సెప్ట్ జగ్గైపేట దగ్గర నుండి ఈ చుట్టూ తీసుకొచ్చే తెనాల దగ్గర తీసుకొచ్చి మన చిలకలూరిపేట దగ్గర వదిలేసావు ఈ ఇంత భూమి ఈ సిఆర్డీఏ పరిధి డెవలప్ అవ్వాలంటే ఎప్పుడు అవుద్ది రెండోది విజయవాడలో ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవాలంటే వంద గజాలు దాటి బిల్డింగ్ కట్టుకోవాలంటే సిఆర్డిఏ పర్మిషన్కి వెళ్ళాలి అది సాధ్యమయ్యే పనేనా కానీ మీరు ఇచ్చిన పర్మిషన్లన్నీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చినవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడితే బిల్డింగులు కడుతున్నారో అన్నీ ఇల్లీగల్ పర్మిషన్లే మీకు సొంతంగా రూపాయి తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి కట్టించుకుంటున్నారు ఈ సిఆర్డిఏ పర్మిషన్ ఇచ్చిన బిల్డింగులు ఒక్కటి లేవు ఒకవేళ అదే చెక్కింగ్ జరిగితే మీ మీద ఎంత అభియోగం వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో మారుద్ది మారుద్ది ఎందుకంటే కర్నూలులో ఆల్రెడీగా స్ట్రైక్ చేశారు వాళ్ళు యాభై రెండు నుండి యాభై నైన్టీన్ ఫిఫ్టీ నుండి మాకు ఇక్కడ ఉన్న రాజధాని తీసేశారు కనీసం మాకు జుడిషనల్ లేవమని బతిమలాడుతున్నారు హైకోర్టు అక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే మనకు పరిపాలనా రాజధాని వైజాగ్ వెళ్లాల్సిందే మనకిక్కడ విజయవాడలో అమరావతి అమరావతి పేరుకి అమరావతి కానీ అమరావతి ఎక్కడో నలభై కిలోమీటర్లు ఉంది ఇప్పుడు మంగళగిరియో లేకపోతే ఇంకొకటి రాజధాని పేరు కూడా మార్చి దగ్గరలో ఉన్న ఏరియాను కన్నా మనము చేసుకోగలిగితే రాజధాని సక్సెస్ఫుల్ అవుద్ది రాజధానిలో బిల్డింగ్లు కట్టాలంటే తొంభై అడుగులు వెళ్తే కానీ నువ్వు నలభై అడుగులు పైకి రాదేవు తొంభై అడుగులు కాదు ఇరవై అడుగులు వెళ్తే ఇసుక మట్టి నీరు తప్ప ఏమి రాదు అటువంటి ప్లేసుల్లో నువ్వు ఎలా బిల్డింగ్లు కడతావు ఎలా నిలబడుద్ది అంటే అది వాళ్ళు కట్టేది కాదు వీళ్ళు చేసేది కాదు ఇటువంటి కానీ ఇప్పుడు ఇప్పుడు జోబు గారు ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం ఏంటంటే ఇందాక మీరు ప్రస్తావించారు విభజన చట్టం గురించి చెప్పారు మొత్తం మన రాష్ట్రం ఎలా ఏర్పడింది అంతా చెప్పారు ఓకే బాగుంది కానీ రాష్ట్రం మన మన ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగినప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు ఆ విభజన చట్టం సమయంలో తెలంగాణలో హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇప్పుడు జోక్యం మన విషయంలో జోక్యం చేసుకోలేదు అప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంది అదే నేపథ్యంలో ఇక్కడ కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదా అనేది ఇక్కడ ప్రశ్న హైదరాబాదులో జోక్యం చేసుకోవడానికి హైదరాబాదు మనకి ఇప్పుడు కూడా మన రాజధాని అనండి మనకు ఇంకా ఒక నాలుగు సంవత్సరాలు ఆ రాజధాని మందే మనంత మనం చేసాం కదా వదిలి వదిలేదు కదా ఆయన వదిలేసి వచ్చి కేంద్రం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు కేంద్రం నేను డబ్బులు ఇస్తానంది నీకు భూమే సెలెక్ట్ అవ్వలేదు డిజైనే సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు మనం చిన్న ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ ప్లానింగ్ తీసుకెళ్తే కానీ బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు సార్ అంటే మీరు అవసరమైతే చెట్లు కింద కూర్చునైనా పరిపాలన చేస్తామని చెప్పారు మీకు గుర్తుందో లేదో కింద కూర్చుని రాజధాని కట్టుకుంటాం అని చెప్పారు చంద్రబాబు గారు అప్పుడు సార్ జోబులు కొట్టేటోడు చెట్టు కిందనో పుట్ట కిందనో గుట్ట కిందనో ఉంటాడు వాడు ఒరిజినల్ అనే బిల్డింగ్లో ఉంటే వాడిని పోలీసులు పట్టుకుంటారు అటువంటి డ్రామా ఆడాడండి ఈయన చెట్టు కింద కూర్చొని పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఏం పట్టింది మనకు వేల కోట్ల రూపాయల సంపాదన అక్కడ వదిలేసి వచ్చి నేను ఇలా చెట్టు కింద కూర్చుంటాను పుట్ట కింద కూర్చుంటానంటే ఎలా నమ్ముతారండి ఈరోజు కాదు కనీసం డెబ్బై ఏళ్ళు అయింటే అరవై ఏండ్లు దాటిపోయి ఉంటుంది పంజాబ్ హర్యానా విడిపోయి ఈరోజు కూడా ఒకే రాజధానిలో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఐక్యతను బట్టి నువ్వు అక్కడ వచ్చి రావడం విడిపోతుండగానే కేసీఆర్తో ఎందుకు తగాద పెట్టుకున్నావు నీకు ఉంది ఏసీబీ నాకు ఉంది నాకు ఉన్నారు సిఐడి నాకు పోలీసులు ఉన్నారు నువ్వు తగాద ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులకు పెళ్లి చేస్తే వెంటనే అతలకోడాలకు తగాద పెట్టి బయటకు వచ్చి నువ్వు ఇలా నీతి కబుర్లు చెబితే ఎట్లా నేను చెట్టు కింద ఉండి జరిపిస్తాను పుట్ట కింద ఉండి జరిపిస్తాను ఏ నీ సొమ్ము కాదు కదా ప్రజల సొమ్ము కాదా ఇప్పుడు ఇన్న ఆఫీసులన్నీ నువ్వు ప్రైవేట్ మేనేజ్మెంట్ చేతులలో పెట్టి మనం నడిపించుకుంటున్నాం నువ్వు ఐదు సంవత్సరాలు నీకు మంచి పరిపాలన చేయమని నీకు ఇస్తే నువ్వేం చేశావంటే ప్రజలు అదే నమ్మి ఓట్లేసారు కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు వాళ్ళకు తెలియదు కాబట్టి ఓట్లేశారు అప్పటికి మనము విడిపోయిన స్థితిలో ఉన్నాం ఎక్కడ రాజధాని ఇంకా ఇంకా రాజధాని లేదు ఏం లేదు అప్పుడు రాజధాని నువ్వైనా ప్రకటించేసి నేను అమరావతిలో అక్కడ పెడతానంటే అసలు నీకు ఓట్లే చేసేవాళ్ళు కాదు ఎందుకంటే అది మూడు పంటలు పండే భూమి మూడు పంటల భూమిని ఎట్టి పరిస్థితిలో పాడు చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దని సుప్రీంకోర్టు హైకోర్టు పార్లమెంటు సాక్షిగా వాళ్ళు చెప్పారు అటువంటి భూమి జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళారు ఆ రోజు మీకు మీద మేము కేసు వేయలేకనా డిసైడ్ అంతా చేసి రాజధాని మేము శంకుస్థాపన చేస్తున్నాం మోడీ గారిని తీసుకొచ్చేసి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్కు రేపు తెల్లారితే ఇదనంగా మీరు మీ అనువాయులతో విజిటింగ్ కార్డు పంపిస్తారా అరవై ఏ ఏడు మంది మేము ఎమ్మెల్యేలు ఉంటే మమ్మల్ని పట్టించుకోరా ఇవాళ నీకు ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు నిన్ను పిలిచి మేము అఖిలపక్షం కూర్చోబెట్టాలా ఆ బీజేపీకి ఆ రోజు రెండు ఉన్న ఇవ్వాలనిగా ఒకటి కూడా లేదుగా మిమ్మల్ని ఏ రకంగా అఖిలపక్షానికి పిలవాలి పిలుస్తాం మీరు పద్ధతి ఉంటే పిలుస్తాం మీకు పద్ధతే లేదు ప్రతి కార్యక్రమము రేపు మొదలు ఈ ఈరోజు ముందే మీరు జనాల దగ్గరికి తీసుకెళ్ళి లేనిపోని అబద్ధాలు మీ మీడియా ద్వారా చెప్పిస్తున్నారు ఆ మీడియా ఒక విషయం చెప్పండి జాబు గారి ఫైనల్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా యాడైంది జనసేన బీజేపీ ఎలాగా ఒకే పార్టీకిని చూడాలేమో రెండు పొత్తులో ఉన్నాయి కాబట్టి అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు కలిసి మూకమ్మడి దాడి చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మూడు రాజధానులు ఏర్పాటు జరగదు అమరావతి రాజధానిగా ఉంటుంది ఖచ్చితంగా కేంద్రం కూడా సహకరిస్తుందని ఏం జరుగుద్దు అని కావాలి ఫైనల్గా ఒక ముక్కలో చెప్పండి కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందా అవసరం ఉందా మూడు రాజధానుల ఏర్పాటు జరగకుండా అడ్డుకొని అమరావతి పూర్తి రాజధానిగా చేసే ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ అన్ని పార్టీలు మాకు ఒకేసాట రాజధాని ఉండాలని ఏ అయితే కోరుకుంటాయో బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈ తొ ఇరవై తొమ్మిది గ్రామాలు తప్ప మిగతా స్టేట్లో ఎక్కడ నువ్వు పోటీ చేసినా డిపాజిట్లు కూడా మీకు రావు మీరు కావాలంటే ఈ నాలుగు సంవత్సరాలు ఇలాగే మీరు కోర్టులకు వెళ్ళి కేసులు వేసుకుంటుండండి మేము కేంద్రంతో కూడా విభేదిస్తాం మాకు రాజధాని మా ఇష్ట ప్రకారం మేము పెట్టుకుంటాము రాజధాని అమరావతి మాకు మెయిన్ రాజధాని అమరావతి చట్టాలను చేసేది అమరావతి మేము పర్మినెంట్ సొల్యూషన్ చేసుకునేంత వరకు మా కొన్ని ఆఫీసులు హైదరాబాద్ వైజాగ్ శాసన రాజధాని శాసన రాజధాని అమరావతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు శాసన రాజధాని హండ్రెడ్ పర్సెంట్ అమరావతే రైతులకు కూడా చెప్పాం మీరు ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళు మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు పది సంవత్సరాలకు రాశారు మళ్ళీ మేము ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం మీకు ఈ ఐదు ఈ యొక్క పది ఈ సంవత్సరాలలో మనం డెవలప్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన అప్పటి వరకు మీకు కౌలిస్తున్నాం ఇస్తున్నాం మీకు రావాల్సిన ఆదాయం వస్తుంది మీ ప్లాట్లు కూడా ప్రిపేర్ చేసి మీ ప్లాట్లు కూడా సర్దు సరిచేసి మీకు డెవలప్మెంట్ చేసిన తర్వాతనే మేము ఇక్కడ నుండి మీకు ఆ ఇచ్చే పరిహారం ఆపేసేస్తామని క్లియర్గా చెప్తున్నాడు కదా రెండోది ఆ ఏరియాలో కూలీ నాలీలు చేసుకునే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు నువ్వు రెండు వేల ఐదు వందలు ఇచ్చావు ఆ కుటుంబానికి రెండు వేల ఐదు వందలు ఏ మూలక సరిపోతాయని ఇచ్చావయ్యా ఈరోజు మేము ఐదు వేలు చేశాం దాన్ని ఐదు వేలు చేశాం ఇప్పుడు ఆ రైతులందరూ కూడా ఏమంటున్నారంటే అయ్యా మీరు పూర్తిగా డెవలప్ అయిన తర్వాతనే మాకేమండి పదిహేను సంవత్సరాలు మేము కౌలిస్తున్నామండి నీ భూ పొలంలో మేము ముట్టుకోవట్లేదు పొలాన్ని ఏం చేయట్లా అయితే ఇప్పుడు నుండి మొదలు పెడతాం ఏం చేయాలన్నది రైతులకే చూపిస్తాం ఆ పొలాలను ఏం చేయాలనేది రైతులకి చూపిస్తాము ఖచ్చితంగా రాజధాని అనేది శాసన రాజధాని అమరావతే మన పేరు ఎక్కడన్నా చెప్పుకున్న అమరావతే రాజధాని అంత పరిపాలనా రాజధానిగా వైజాగ్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నామంటే మనకు అక్కడ ఇండస్ట్రియల్ కంపెనీలు చాలా ఉన్నాయి అక్కడ నుండి మనకు ఆదాయం వస్తుంది కొంత ఇంకా కొంత పెడతారు మనకు ఆదాయము లేకపోతే మనం ఈడ అమరావతిలో కూర్చొని ఖర్చు పెట్టడం తప్ప ఇక్కడ నుండి ఆదాయం వచ్చే ఆలోచన లేదు ఎందుకు లేదంటే ఇక్కడ ఫుల్లీ సిటీ కూడా విశాఖపట్నం అంటే పూర్తిగా అభివృద్ధి విశాఖపట్నము ఇండియాలో నంబర్ వన్ ఇప్పుడు ఐదో ఆరో మెగా సిటీలు ఉన్నాయి వాటిల్లో ఇది రెండు మూడు సంవత్సరాలు ఉంటే అందులో చేరిపోద్ది అండి విశాఖపట్నము ఇక్కడ ఇక్కడ ముప్పై సంవత్సరాలు నువ్వు తల్లకిందులై వర్క్ చేసిన ఇది అమరావతి నీకు ఇన్కమ్ సిటీ కిందకి రాలేదు అందుకే రెండో ముంబైగా పిలుస్తారుగా విశాఖ అవునండి అవును ఇక్కడ మనకు ఉన్న ఆదాయం అనేది లేదు ఎంతప్పటికీ మనం కూర్చొని తినడమే ఇప్పుడు ఈ కరోనా వచ్చింది అందరూ ఇళ్ళలో కూర్చొని తింటున్నాం మనకు ఆదాయం లేదు ఇప్పుడు ఆదాయం కోసం కేంద్రము స్టేటో అవి పాకులాడుతున్నాయి మీకు ఇవ్వాలి ఏం చేయాలని రేపు అంతే అమరావతిలో మనం మొదలు పెడితే కేంద్రం ఎంతవరకు ఇస్తుందండి డబ్బు కేంద్రము ఎంతవరకు ఇవ్వగలుగుద్ది ఆ డబ్బుతో మనం కట్టలేము ఇంకా ముప్పై సంవత్సరాలు చేసినా ఇక్కడ ఒక ఇటుక కూడా పడదు అయితే అమరావతి వైజాగ్లో ఎప్పుడైతే పరిపాలన మొదలు పెడతారో ఇండస్ట్రీలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి దాని కూడా మనకి ఇన్కమ్ వస్తుంది రెండు సంవత్సరాలలో హైదరాబాదును మించిన వైజాగ్ అవుద్ది ఉపాధి పెరుగుతాయి ఫైనల్గా అయి ఉపాధి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఇండస్ట్రీస్ అన్ని వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి హండ్రెడ్ మనకు ఎప్పుడైతే ఇండస్ట్రీలు వస్తాయో ఫ్యాక్టరీలు వస్తాయో మనకు ఉపాధి ఖచ్చితంగా పెరుగుద్ది రెండోది ఏంటంటే తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు సముద్ర మార్గం ఉంది ఆ కారిడార్ను మొత్తాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే రేపు బందర్ పోర్టు కానీ అటు రామాయపట్నం పోర్టు కానీ ఇటు నెల్లూరు వరకు పోర్టులు అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఎన్నికైనా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆ రాజధానికి పెట్టే లక్ష కోట్లో లక్షన్నర కోట్లు గిన్న మనము అందులో టెన్ పర్సెంట్ గీనా వీటికి ఉపయోగిస్తే మనకు ఇన్కమ్ రావడం మొదలవుద్ది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ జోబు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తానికి రాజధానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నంలో అయితే ప్రతిపక్షాలు ఏకంగా ముందుకు వెళ్తున్నాయి అదే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వెనక్కి తగ్గేది లేదు అనేది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న సంకేతం ఇది ఇవాళ ప్రజాప్రశ్న స్టేట్యూన్ పీడీటీవీ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి